మంచి న్యూస్ అంటే ఇట్లాంటి సారాయి కాకుండా లేదు నంద్యాల ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి గడివేముల మండలం పాణ్యము నంద్యాల మహానంది బండాత్మకూరు ఈ ఐదు అదంగా వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి మారిన చట్టం ప్రకారము ఎవరైనా ఈ క్రైమ్ జోలికి వెళ్ళినా చేసినా కూడా 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి తెలియదు అని అంటే కాదు తెలిసి తెలియదు తెలియక చేసినాము అన్నా కూడా అఫెన్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి ఇలాగే ఎవరైనా అంటే ఒక వ్యక్తి అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే మన రాష్ట్రంలో అమ్మబడే వైన్ షాపులో అమ్మబడే బాటిల్స్ను 3 మాత్రమే కలిగి ఉండవచ్చు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళపైన కేసులు నమోదు చేయబడతాయి అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అని అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే మన రాష్ట్ర అంటే మన సరిహద్దులకి అంటే మన రాష్ట్రంలోకి ఎవరైనా బాటిల్ అంటే ఒక్క బాటిల్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళపైన కేసు నమోదు చేయబడుతుంది దీనికోసం అంటే ఒక కార్లో ఒక వెహికల్లో వాళ్ళు ఒక బాటిల్ మేము కలిగి ఉన్నాము 2 బాటిల్ కలిగి ఉన్నాము అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యపు బాటిళ్లను మన రాష్ట్రంలోకి తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రంలోకి ఒక్క బాటిల్ కానీ 2 బాటిల్ కానీ కలిగి ఉండి వస్తే మేము కేసు అయితే ఖచ్చితంగా నమోదు చేస్తాము ఇది దృష్టిలో పెట్టుకోండి దీనివల్ల పెద్ద పెద్ద వెహికల్స్ సీజ్ చేయబడతాయి కాబట్టి ఓనర్స్ అవేర్నెస్ కలిగి ఉండండి తర్వాత మీ డ్రైవర్లకు చెప్పండి తర్వాత ఇలాంటివి ఏమన్నా మీ దృష్టిలో అంటే ప్రజల దృష్టిలో ఉంటే ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయవలసింది నంద్యాల ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము ఇవన్నీ వీటిపైన ఇవన్నీ తెలుసుకొని మసలుకోండి ఈ క్రైమ్ జోలికి వెళ్ళిన వాళ్ళకు చట్టబద్ధంగా వాళ్ళపైన కేసులు నమోదు చేయబడతాయి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన సదస్సులు నిర్వహించి తెలియజేయడం జరుగుతుంది ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకొని మీరు తెలుసుకోవడమే కాదు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ఈ సమాచారాన్ని వాళ్ళకు చేరవేయండి దీనివల్ల ఎవరు నష్టపోకూడదు కాబట్టి తగిన సమాచారం తెలుసుకొని మీరు జాగ్రత్తగా మసులుకుంటారు అని కోరుకుంటున్నాను మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి